చూడకీరా, నేను చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్ తెలియకుండా పెరిగాను. నాలా ఉన్న ఏ ఒక్కరిని చూసినా ఏదో తెలియని బాధ, ఏదో మిస్ అయినా నీ ఫీలింగ్. ఇంతకీ అతను ఎవరు? నాకు తెలీదు. మీ అన్నయ్య నుండి అనామకుడి దాకా అందరూ నిన్నే టార్గెట్ చేస్తున్నారు. నాకు ఈ ప్రపంచంలో మా అన్నయ్య తప్ప ఇంకెవరూ లేరు. మరి నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు నా లైఫ్ ఎటెళ్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. సొంత అన్నయ్య ఏమో కిడ్నాప్ చేయిస్తున్నాడు, ముక్కు మొహం తెలియని వాడు వచ్చి చంపాలనుకుంటున్నాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోతున్నాను. మీ అన్నయ్య డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడేమో? మా అన్నయ్య డబ్బు మనిషి కాదు. నువ్వెలా చెప్పగలుగుతున్నావు? Happy birthday to you. Happy birthday dear Akira Zedda. సరే ఇప్పుడు చెప్పు, నీకే బ్రాండ్ కార్ కావాలి? ఎందుకన్నయ్య, ఆ బోల్డ్ కార్స్ ఉన్నాయి కదా. పోనీ గోల్డ్ అంటే నీ చెల్లి గోల్డ్ కాదా? కాదు, డైమండ్ డైమండ్. అచ్చరే, నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఎక్కడికైనా టూర్ వెళ్తావా? ఇంట్రెస్ట్ లేదు. అదేంట్రా, ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళమంటే ఇంట్రెస్ట్ లేదంటావు? నాకు నిన్ను వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. నువ్వు నాకు అన్నయ్యగా పుట్టావు, అది నాకు పెద్ద గిఫ్ట్. థాంక్స్. నువ్వు వద్దన్న, నీ అన్నగా నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. వన్ మినిట్. ఏంటివి? ఆస్తి పేపర్స్. నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. అమ్మని బాబోయ్, నీ అన్నయ్య మామూలుడు కాదే. అతను డైరెక్ట్గా చంపితే కేసు తన మీదకి వస్తుందని ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి కిడ్నాప్ డ్రామా నా పేరు మీద క్రియేట్ చేశాడు. అసలు మా అన్నయ్య నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? పదన్న పద. అసపెట్టకరా. నువ్వు ఉంటే సగం ఆస్తి వస్తుంది. అదే ఆస్తి అంతా నీ పేరు మీద రాశాక నువ్వు చనిపోయావనుకో, ఇంకెవరున్నారు? తిరిగి టోటల్ ఆస్తి అంతా మీ అన్నయ్యకే వస్తుంది. సిటీలో తిరిగేవాడిని అడవిలో తిప్పుతున్నావు భయ్యా. నాతో తిరిగితేనే కదా నీ క్యాబిల్ ఎక్స్ట్రా వచ్చేది. ఇక్కడ ఎవరు ఉండరు చూడు. ఏముంది ఇక్కడ? చెట్లు, సెలయాలు, పూలు, పండ్లు, ఫలాలు తప్ప వాడెవడి బ్రిడ్జ్ కూడా కట్టాడు ఇక్కడ. నేను చెప్పానా ఇక్కడ ఎవరు ఉండరని? వాళ్ళు ఏమైనా పెళ్లి నడక నడుచుకుంటూ వెళ్ళారనుకున్నావా? పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ పాటికి ఎప్పుడో ఇంటికి వెళ్ళి పెట్టారు. నా మాట నువ్వు పద 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 పదన్న పద. పరిగెత్తి పరిగెత్తి ప్యాంట్ లూజ్ అయింది. మరి అన్నకి ఏమైందో? వెళ్ళిపోయారు. దిగు. ఓ భయ్యా, గన్ను బ్యాక్ సేఫ్ కాదు భయ్యా. రా. పని హలో. హలో బా, వాయిస్ లో వైబ్రేషన్స్ ఏంట్రా? పోలీస్ ట్రీట్మెంట్ దెబ్బకి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను బా. అయితే ఇప్పుడు సిటీలోకి రావద్దంటావా?
వద్దురాయ్, మీకోసం కూల్పోయిన ఫ్లైట్ తిన్నట్టే తిరుగుతున్నారు. మీరు ఎక్కడన్నారో చెప్పండి, నేనే వస్తా. సరే, వచ్చేటప్పుడు మా ఇద్దరు బట్టలు తీసరా. ఒక్క రోజుకే బట్టల దాకా వచ్చిందంటే రెండో రోజుకి భజంత్రిలాగా వచ్చేద్దేమో. రే, మంత్రాలకి అట్లకి పూజారిని మాట్లాడేమంటావా? మంత్రాలు కాదురా, తేడా వస్తే తంత్రాలే. అసలే వాళ్ళ అన్నయ్య మామూలుడు కాదు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంరా. అంతా నేను చూసుకుంటానులే బావా. ఇంతగా మీరు ఇప్పుడు ఎక్కడున్నారో? నీకు తెలిసిన ప్లేసే. అర్థమైంది, టైం చూసుకుని నేనే వస్తా. సార్, చందు నంబర్ సార్. ఈ సెల్ నుంచి లాస్ట్ కాల్ ఏ మొబైల్కి వెళ్ళిందో వెంటనే కనుక్కోండి. ఓకే సార్. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లోనే ఎక్కడ ఉండి ఉండాలి. రాబయ్యారా, డాబా వచ్చింది, తిందాం. సీట్ బాగుంది, ఆకలేస్తే అన్న. ఓకే, కోడి భోజనం, మేక భోజనం, జొన్నలు, కంకులు, రాగులు, ఇటువంటి ఎదవ కౌంటర్ లేకుండా నాకు ఫుల్ మీల్స్ అన్న. మీరేం తింటారన్న? వాళ్ళిద్దరు కావాలి. ఆ ఇద్దరితో నీకం పండ్రా, అన్నను కలబెట్టుకో. వాళ్ళు దొరుకుతారులే అన్న, వాళ్ళ కోసం కడుపు మార్చుకుంటావా? వదిలే, నేను చూసుకుంటా. సార్ ఫుడ్ గబగబరా. అప్పా, గవర్ని తీసుకెళ్ళిపో, వెళ్ళిపో, త్వరగా వెళ్ళు. అలాగే సార్. భగవంతుడా, ఈరోజు నాకు పుల్కా ఇచ్చావు, బాగుంది. అన్నం ఇచ్చావు, బాగుంది. దాల్ మఖనీ కూడా ఇచ్చావు, బాగుంది. రోజు ఇలాగే అవుతుంది నాకు, చాలు, బాయ్. తింటాకి నేను. తీ తీ తీ, త్వరగా తీ, త్వరగా తీ, చెత్త చెదరం అంత తీ. నా వైపు దోస్తామంటే బిల్లు, నేను అరబ్ షేక్ని కాదు, గరీబ్ గిరిని. అయినా ఈ బిల్లు ఇటు దోసా ఉంటే రేపు ఆ మిన్ని దానికి ఏం కడతావు? ఇక్కడ బిల్లు కట్టడానికి నువ్వు ఉన్నావు, ఆడికి డబ్బులు కట్టడానికి నీకు కారు ఉందిగా. ఏంటి, నీకు తెలుసా అలా బ్రహ్మానందం గారిలా కనపడుతున్నా? ప్రతిరోజు నన్ను నా కాని బో వాడేసుకుంటున్నారు. నేను చెప్పింది విన్నావు అంటే డొక్కిన్నావు, బదులు బెంచ్లో తిరుగుతావు. ఆ లేదంటే పాడి మీద తిరుగుతావు. అర్థమైందిలే భయ్యా, క్వశ్చన్ లేసినా వాయిస్ లేసినా నీ గన్ నిద్ర లేసింది అనమాట. గుడ్ బాయ్. నాకు అర్థమైంది. వావ్, వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి కదా. రా ఇక్కడ కూర్చున్నా. అమ్మా, ఇక్కడెందుకు కూర్చోమన్నావు చందు? మనం పడుకోవాల్సింది ఇక్కడే. ఇక్కడ పడుకోలేను అంతే. ఇదిగో, నేను చేయగలిగింది అంతా చేశానమ్మా, ఇంకా నా వల్ల కాదు. లవర్వి ఆ మాత్రం చేయలేవా? లవరా? లవరా, నీకెలా తెలుసు? నువ్వు పబ్లో నా వెనకాల తిరిగావనే విషయం నాకు తెలుసు, అలాగే కార్లో నన్ను కిడ్నాప్ చేయలేదనే విషయం కూడా నాకు తెలుసు. అంటే ఇదంతా తెలిసి కావాలనే నాటకం ఆడావా? ఏమో, నువ్వు వాడి మనిషివేనేమో అని భయమేసి అలా బిహేవ్ చేసా. ఏం ఆడుకున్నావే, ముందు కిడ్నాప్ అన్నావు, తర్వాత దొంగను ఒప్పుకోవాల్సి వచ్చింది, మళ్ళీ మర్డర్ కేసు, బాబోయ్ ఆడేసుకున్నావు కదే. నేను చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాను తెలుసా? అమ్మా, నీ థ్రిల్ కో దన్నం, ఇంకా నా వల్ల కాదు. నువ్వు కొంచెం అలా అలా జరిగి కూర్చో, నేను ఇక్కడే హాయిగా పడుకుంటా. జరుగు జరుగు జరుగు. అమ్మా, దీనికి బెడ్ కాలేము. ఏంటి నా మీద పడుకున్నావు? లవర్వి ఆ మాత్రం భరించలేవా? అబ్బో, లవ్ చేశాక తప్పుద్దా? సరే గాని. మన ఇద్దరు వెళ్ళిపోతాం. ఇప్పుడు
కార్ స్టార్ట్ చేస్తే వీళ్ళు లేచిపోతాడు, అది కరెక్ట్ కాదు. తోసుకెళ్ళడం బెస్ట్. ఓకే. కార్ స్టార్ట్ అవ్వట్లేదురా, కొంచెం తొయ్యి, 500 ఇస్తా నీకు. 500 ఇస్తా వస్తా. సరేరా. ఎక్కడ దాకా తోసుకెళ్ళాలన్నా? సౌండ్ చెక్కు, వాళ్ళు వేస్తాడు. ఓకే రా. ఓకే ఓకే ఓకే. బంగారం. కార్ సెల్ఫ్ లేదా అన్న, తొయ్యిస్తున్నాను. రేయ్, నా బండి స్టార్ట్ చేస్తే డాబాలో ఉండేవాళ్ళే కాదు, డాబా మొత్తం లేస్తుంది. నన్ను వదిలేమాకే, పుచ్చిపండా పుచ్చిపండా. ఆగు ఆగు ఆగు. వెరీ గుడ్, ఐ లవ్ యూ. కమ్ ఆన్, బాగా తోసావు. ఇంకా 300 ఉంచుకోవన్నా మరి. ఓకే అన్న, ఇంకో ఎల్లవా ఇదే ఎక్కువ. ఎలా అబ్బా, నా బుజ్జి ముండ నా చేతికి వచ్చిన తర్వాత అన్ని ప్రశాంతంగా సాగుతున్నాయి. ఓకే, తాళాలేవి డాబాలో మర్చిపోయినా? ఓకే ఓకే. సింహం మేలుకుందా? ఏంటన్నా పారిపోతున్నావా? అబ్బే లేదన్నా, ఇప్పుడే పాస్కెళ్ళి వస్తున్నా. పాస్ పోసుకోవడం కారెందుకు నాన్నా? అదే అన్నా, నా కంపెనీ లేకుంటే సుస్సు రాదుగా, అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇది పట్టుకున్నానా. ఇప్పుడు దీంతో పని ఏంటి అన్నా? ఇప్పుడు తీసుకెళ్ళిన కార్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఇక్కడే పెట్టినా. ఓకేనా? అలాగే. ఏం చూస్తున్నావన్నా? అన్న అడుగు నాన్నా. 500 ఇచ్చా కదరా. సారు డబల్ ఇస్తారన్నారు. నేను వెళ్ళొస్తా అన్న. చూడు దోమలు ఎక్కువ ఉన్నాయి. దోమలు